అది సురేష్ ఎస్ఎంఈ. జావలిన్ త్రో, జావలిన్ త్రో అనేది ఏ సంవత్సరం ఒలింపిక్స్లో ప్రవేశపెట్టడం జరిగింది? అలాగే నేషనల్ జావలిన్ డే ఎప్పుడు ఉంటుంది? నేషనల్ జావలిన్ డే పెట్టడానికి కారణం ఎవరు? ఇవన్నీ కూడా మనం జావలిన్ త్రోలో హిస్టరీలో చెప్పుకోవాలి. ఫస్ట్ హిస్టరీ చూసినట్లయితే మెన్ విభాగంలో 1908 ఒలింపిక్స్లో ఎంట్రీ ఏం జరిగింది, ఈవెంట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఉమెన్ విభాగంలో 1932 ఒలింపిక్స్లో ఈ ఈవెంట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, అలాగే భారతదేశానికి త్రో విభాగంలో, అథ్లెటిక్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి వ్యక్తి నీరజ్ చోప్రా. ఎవరండి? నీరజ్ చోప్రా అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా గోల్డ్ మెడల్ అనేది టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగింది. ఎక్కడ? టోక్యో. కదండి, టోక్యో ఒలింపిక్స్లో జరిగింది. అయితే అది ఏ మంత్ అనేది? ఆగస్టు 7th ఇది డేట్ అనేది భారతదేశానికి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. అందుకే ఆగస్టు 7th ఏమంటారంటే నేషనల్ జావలిన్ డేగా ప్రకటించడం జరిగింది. ఏఎఫ్ఐ మీన్స్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఇండియా అనేది ఆగస్టు 7th నేషనల్ జావలిన్ డేగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ అనేది నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్లో సాధించడం జరిగింది. కాబట్టి అందుకే ఆగస్టు 7th నేషనల్ జావలిన్ డేగా ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించారంటే ఏఎఫ్ఐ, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, అలాగే మెడల్ విభాగంలో 1908 ఒలింపిక్స్లో అనేది ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది. 1932 ఉమెన్ విభాగంలో ఒలింపిక్స్లో ఇంట్రొడక్షన్ అనేది చేయడం జరిగింది. ఓకే, అదే ఒకసారి బాగా గమనించండి, జావలిన్ యొక్క మొత్తం సెక్టార్ యొక్క మెజర్మెంట్స్ మనం చూద్దాం. ఇమేజెస్ చూడండి, బాగా గమనించండి. ఇది రన్వే అవుతుంది, దీన్ని రన్వే, ఇది రన్వే అవుతుంది. అలాగే ఇది ఆర్క్ అవుతుంది, దీన్ని ఆర్క్ అంటారు, ఆర్క్ అంటారు దీన్ని. ఈ ఆర్క్ అనేది దేని పర్పస్ తర్వాత చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది విత్ అవుతుంది, విత్ ఏమవుతుంది? రన్వే యొక్క విత్. ఫస్ట్ రన్వే యొక్క లెంత్ వచ్చేసరికి మినిమం అనేది 30 meters, అలాగే మ్యాక్సిమం అనేది 36.5 meters. అదే ఇంటర్నేషనల్ అయితే, ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ అయితే, 33.5 meters. ఓకే, రన్వే యొక్క విత్ 4 meters, రన్వే యొక్క విత్ అనేది 4 meters. ఓకే, ఆర్క్ అనేది రన్వే యొక్క మధ్య పాయింట్ నుండి ఆర్క్ అనేది 8 meters దూరంలో ఉంటుంది. ఈ ఆర్క్ యొక్క విత్ 7 centimeters. బయటకు అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది, దీన్ని 75 centimeters. ఓకే, అలాగే సెక్టార్ యొక్క యాంగిల్ 28.96 degrees. ఆల్ లైన్ యొక్క విత్, ప్రతి లైన్ యొక్క విత్ వచ్చేసరికి ఇక్కడ 5 centimeters. విత్ అనేది 5 సెంటీమీటర్స్. ఇది రన్వే యొక్క టోటల్ అనేది
1908 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈవెంట్ అనేది ఒలింపిక్స్ లో మెన్న విభాగంలో ప్రవేశపెట్టడం జరిగింది. 1932 సంవత్సరంలో ఉమెన్ విభాగంలో ఈవెంట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. నేషనల్ జావెలిన్ డే ఎందుకు చెప్పడం జరిగిందంటే, భారతదేశానికి వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా వ్యక్తికి మొట్టమొదటిసారిగా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది కాబట్టి ఆగస్టు 7 సాధించడం జరిగింది కాబట్టి ఏఎఫ్ఐ ఎథ్లెటిక్ ఫెడరేషన్ ఇండియా వారు ఆగస్టు 7 నేషనల్ జావెలిన్ డేగా ప్రకటించడం జరిగింది. ఓకే, అలాగే రన్వే మినిమం లెంత్ అనేది 30 మీటర్లు, మ్యాక్సిమం లెంత్ అనేది 36.5 మీటర్స్. ఇంటర్నేషనల్లో రన్వే లెంత్ వచ్చేసరికి 33.5 మీటర్స్. రన్వే మధ్య భాగం నుండి ఆర్క్ అనేది ఎంత దూరం ఉంటుంది, 8 మీటర్ల దూరంలో ఉంటుంది ఆర్క్. ఆ ఆర్క్ యొక్క లైన్ యొక్క విత్ 7 సెంటీమీటర్స్. బయట అవుటర్ ఎక్స్టెన్షన్ అనేది 75 సెంటీమీటర్స్. ప్రతి లైన్ యొక్క విత్ 5 సెంటీమీటర్స్. అలాగే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఎస్ ఆర్క్ బై భాగం నుండి ఈ పాయింట్ల మధ్య దూరం 4 మీటర్స్. ఇది 4 మీటర్స్. ఇది ఎందుకంటే ఇక్కడ జడ్జెస్ కూర్చుంటారు. జడ్జెస్ అనేది ఇక్కడ ఈ పాయింట్ వద్ద అనేది జడ్జెస్ అనేది కూర్చోవడం జరుగుతుంది. కూర్చున్న తర్వాత ఫ్లాగ్స్ పట్టుకొని కరెక్ట్ త్రోవా, రాంగ్ త్రోవా, ఫౌల్ త్రో అనేది చెప్పడానికి, అక్కడ కరెక్ట్ త్రో అయితే వైట్ ఫ్లాగ్ అని, తర్వాత రాంగ్ అయితే రెడ్ ఫ్లాగ్ అని, తర్వాత వార్నింగ్ అయితే ఎల్లో ఫ్లాగ్ అని చూపించడం జరుగుతుంది. సో దాని పర్పస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది ఓకే, జడ్జెస్ యొక్క మార్కింగ్ అక్కడ కూర్చుంటారు. ఓకే రైట్, ఇది కంపెనీ యొక్క జావెలిన్ త్రో యొక్క హిస్టరీ. అలాగే సెక్టార్ యొక్క మెజర్మెంట్స్, సెక్టార్ యాంగిల్ ఎంతండి, 28.96 డిగ్రీస్ అనేది సెక్టార్ యొక్క యాంగిల్.